హర హర మహాదేవ్ ఈరోజు కామారెడ్డి పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో స్వయంభూగా వెలుసున్నటువంటి ఈసన్నపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వామి వారి యొక్క దేవాలయ విశేషాల గురించి తెలుసుకుందాం స్వామివారి యొక్క దేవాలయం దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం దని స్వామివారి యొక్క విగ్రహం కూడా రెండు వేల సంవత్సరాలకు పూర్వం దని చెబుతున్నటువంటి మాట అయితే ఈ విగ్రహం అనేటువంటిది ఏకశిల మీద ఎనిమిదిన్నర అడుగుల వరకు కూడా ఉండడం అనేటువంటిది చాలా విశేషంగా ఉంటుంది భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇంతటి పెద్ద అయినటువంటి ఇంతటి ఎత్తున్నటువంటి విగ్రహము మరి ఎక్కడా కూడా కనిపించదు అంతటి విశేషంగా ఉన్నటువంటి ఈ స్వామివారి యొక్క విగ్రహము దాదాపుగా క్రీస్తు శకం ఏడవ శతాబ్దం పదవ శతాబ్దం మధ్యలో బౌద్ధిజం అనేటువంటిది ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బౌద్ధికులు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో ఈ దేవాలయాన్ని చూసి ఇది దిగంబర బుద్ధుడి యొక్క విగ్రహమే అని భావన చేసి కొన్ని రోజుల పాటు బుద్ధుడిగా స్వామిని ఆరాధించారు కాలక్రమేణా మునులు ఋషులు పీఠాధిపతులు అందరూ కూడా సంచరిస్తూ విరూపాక్ష స్వామివారు కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ఇది కాలభైరవ స్వామివారి యొక్క విగ్రహం అని తేల్చి చెప్పడం చేత ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా భక్తులందరి చేత పూజింపబడుతున్నటువంటి శ్రీ కాలభైరవ స్వామివారుగా ఈనాటికి కూడా స్వామివారు పూజనీయుడుగా ఉన్నారు అయితే ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒకనొక సందర్భంలో ఈ దేవాలయం గురించి ఎన్నో రకాల చరిత్రలు అనేటువంటివి మనకు ముందర సమాజంలో ఉన్నాయి ముఖ్యంగా ఈ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని రెండు వేల సంవత్సరాలకు పూర్వము కాశీ నుండి తమిళనాడు ప్రాంతానికి తరలిస్తూ ఉండంగా ఈ ప్రాంతం అంతయు కరువు కాటకాలతో ఉన్నందుచేత శ్రీ స్వామివారి యొక్క విగ్రహము తనంతట తానుగా నిలబడిందని స్వామివారి యొక్క వాకు ఆ విగ్రహం నుండి బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఆదుకుంటారని సదా రక్షిస్తూ ఉంటాడు అని ఈ యొక్క గ్రామానికి ఆయన రక్షకుడుగా ఉంటాడని చెప్పారని అప్పటి నుండి ఈ కరువు కాటకాలన్నీ తొలగిపోవాలి అంటే తన విగ్రహానికి పేడను రాయాలని ఆవు పేడను అలకాలని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించారంట అప్పట్లో ఎప్పటి వరకైతే ఆ పేడ విగ్రహానికి ఉంటుందో అప్పటిదాకా ఏకధాటిగా వర్షాలు అనేటువంటివి పడి ఆ గ్రామంలో పరిసర ప్రాంతాలలో కరువు కాటకాల యొక్క కష్టం అనేది తీర్చాడు అని శ్రీ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనాటి ప్రజలు పూజించేవారు అది కాలక్రమేణా కాలక్రమేణా ఇప్పుడు సింధూరాన్ని పూయడం అనేటువంటిది సంప్రదాయంగా తీసుకొని వచ్చారు ఈ యొక్క దేవాలయంలో ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు జరిగాయండి మాటలు రాని వారికి మాటలు రావడం కానీ సంతానహీనులకు సంతానం కలడం కానీ ఇలా అనేక అనేక సమస్యలతో బాధపడేటువంటి వారందరికీ కూడా స్వామివారు కొండంత అండగా ఉండి సదా భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు ఈ యొక్క దేవాలయానికి ఎందరో ప్రముఖులు నాయకులు సినీ నటులు ఎంతోమంది వచ్చి స్వామిని సేవించి ఇప్పుడు ఉన్నత స్థానంలో కూడా ఉన్నారు అట్లాగే స్వామివారి యొక్క దేవాలయంలో ఒక ప్రత్యేకత ఏంటా అనంటే స్వామివారికి ఒక బిందెడి నీటితో గనక స్వామివారిని అభిషేకం చేస్తే చాలు అపార కరుణా సముద్రాన్ని స్వామివారు కురిపిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ యొక్క దేవాలయంలో ఎవరైనా సరే చేతబడలతో కావచ్చు దుష్ట ప్రయోగాలతో కావచ్చు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీతో కానీ బాధపడుతున్నట్లయితే ఒక్కసారి దేవాలయానికి విచ్చేసి ఈ దేవాలయంలో స్వామిని ఆరాధించండి చేతబడుల గురైనటువంటి వారు నలభై రోజుల పాటు గనక ఈ దేవాలయంలో ఉండి స్వామిని క్రమం తప్పకుండా అభిషేకిస్తూ పూజించినట్లయితే తప్పకుండా ఈ చేతబడలు కావచ్చు ఎలాంటి దుష్టపీడలైనా సరే దూరంగా విడలగొట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా స్వామివారు అనుగ్రహిస్తారు అదేవిధంగా స్వామివారి యొక్క దేవాలయంలో ఎవరైనా సరే సాధకులే కావచ్చు సామాన్యులే కావచ్చు అక్కడ ఎదురుగా ఉండేటువంటి రెండు రావి చెట్లు ఉంటాయండి స్వామివారికి ఎదురుగా ఒక రావి చెట్టు ఉంటుంది అలాగే కుడి ప్రక్కన స్వామి కుడి పక్కన ఇంకొక రావి చెట్టు ఉంటుంది ఆ చెట్టు వద్ద కనుక కూర్చొని స్వామివారి యొక్క భైరవాష్టకాన్ని కానీ లింగాష్టకాన్ని కానీ లేదా ఏదైనా ఒక మంత్ర సాధన కావచ్చు లేదా ధ్యాన సాధన కావచ్చు చేసినట్లయితే తప్పకుండా గొప్పనైన అనుభూతిని మీరు పొందుతారు ఇది స్వ అనుభవంతో చెబుతున్నటువంటి మాట స్వామికి కుడి పక్కన విశ్వనాథుని యొక్క ఆలయం ఉంటుందండి ఈ ఆలయంలో గనక ఎవరైనా సరే జన్మజాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా కుజ దోషమే కావచ్చు సర్పదోషమే కావచ్చు లేదా మృత్యుగండ దోషాలే కావచ్చు అపవృత్తి దోషాలే కావచ్చు ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి విశ్వనాథునికి అభిషేకము కానీ పూజ కానీ ఏదైనా చేసినా కూడా తప్పకుండా ఆయా దోషాలు అనేటువంటివి నుండి నివృత్తి అయిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై జీవితాంతము కూడా సకల సుఖాలు కూడా అనడంలో ఎలాంటి సంశయము లేదు ఎవరైతే గనక సోమ మంగళ బుధ ఈ మూడు వారాలు శ్రీ స్వామివారి యొక్క సన్నిధికి వచ్చి ఆ మూడు రాత్రులు కూడా భగవంతుణ్ణి సేవించి మూడు రాత్రులు నిద్ర చేసినట్లయితే సంతానహీనులకు తప్పకుండా సంతానం కలుగుతుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు అలా స్వామివారి యొక్క క్షేత్రంలో వచ్చి నిద్ర చేసి సంతానం పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు భగవంతుడే వారి ఇంట బిడ్డగా జన్మించాడని చాలామంది సంతోషపడుతూ ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు కావున ఆర్థిక శారీరక మానసిక ఉద్యోగ వ్యాపార ఇలాంటి అనేక అనేక సమస్యలన్నింటినీ కూడా తొలగించడానికై ఒకసారి ఈ దేవాలయానికి విచ్చేసి స్వామిని ఆరాధించండి సాధకులైతే మాత్రం తప్పకుండా ఈ క్షేత్రంలో ఉండి మీరు ఎన్ని రోజులు ఉండాలన్నా కూడా అక్కడ వసతులు ఉన్నాయండి అన్ని రోజులు అక్కడ ఉండి స్వామిని గనక ఆరాధన చేస్తూ మీ మంత్ర సాధన చేసినట్లయితే శీఘ్రమే ఆ మంత్రదేవత మీకు సిద్ధించి మీ యొక్క కోరిక నెరవేరుస్తుంది ఈ విధముగా ఈ క్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ కాలభైరవ స్వామిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందండి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతి నిత్యము గోమాతని సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం